క్రిప్టో కరెన్సీ గురించి చూద్దాం. అంటే ప్రీవియస్ వీడియోలో డిజిటల్ కరెన్సీ గురించి చెప్పాను, ఆ వీడియో చూడండి. ఈ మధ్య ఎక్కువగా న్యూస్లో క్రిప్టో కరెన్సీ, డిజిటల్ రూపీ గురించి ఎక్కువగా వస్తుంది. అయితే వీటి గురించి బాగా చదువుకోవాలి ఎగ్జామ్కి. అయితే క్రిప్టో కరెన్సీ గురించి చూసే కంటే, తెలుసుకునే కంటే ముందు అసలు కరెన్సీ గురించి ఒకసారి చూద్దాం. అంటే కొన్ని వేల సంవత్సరాల ముందు కరెన్సీ ఏది లేదు, కానీ డబ్బు అనేది ఏదో ఒక రూపంలో వేల సంవత్సరాల నుండి కూడా మనిషి చరిత్రలో ఒక భాగంగా ఉంది. అంటే ఏదన్నా కొనాలన్నా డబ్బు ఇస్తేనే మనం కొనుక్కోవచ్చు కరెన్సీ. మరి కొన్ని వేల సంవత్సరాల కింద అసలు కరెన్సీ లేదు, కాయిన్స్ లేవు, ఏవీ లేవు. మరి అప్పుడేముంది, వస్తు మార్పిడి విధానం ఉంది. అంటే ఒక వస్తువు ఇస్తే ఏదన్నా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ గవ్వలు కూడా డబ్బుల వాళ్ళు చేసేవాళ్ళు. గవ్వలు, పూసలు, ఎముకలు అట్లాంటివన్నీ వాళ్ళు కరెన్సీగా వాడేవాళ్ళు. అయితే అవి ఇచ్చి వస్తు మార్పిడి విధానం అది, వాళ్ళకు కావాల్సినవి తీసుకునేవాళ్ళు. అయితే కరెన్సీ ప్రస్థానంలో మొదటి మైలురాయి కాయిన్స్ తయారు చేయడమే అని చెప్పాలి. అంటే అప్పుడేంటి, వస్తు మార్పిడి విధానం పోయి కాయిన్స్ తయారు కావడం స్టార్ట్ అయింది, తయారు చేశారు. అంటే గోల్డెన్ కాయిన్స్, వెండి, ఇంకా ఇనుము, ఇత్తడి కాయిన్స్, రాగి నాణాలు, సీసం నాణాలు కూడా తయారు చేసేవాళ్ళు, పొటీన్, ఇలా ఎన్నో రకాల ఎన్నెన్నో లోహాలతో కాయిన్స్ తయారు చేయడం స్టార్ట్ అయింది. అయితే అప్పుడు ఆ కాయిన్స్ ఒక దగ్గర నుండి ఇంకో దగ్గరికి తీసుకెళ్ళడానికి చాలా వెయిట్ అయ్యేది, బ్యాగ్స్ అన్ని చాలా వెయిట్. కాబట్టి ఫస్ట్ చైనాలో పేపర్ కరెన్సీ వచ్చింది. అప్పటి నుండి ఇంకా అన్ని దేశాల్లో కూడా కరెన్సీ వచ్చింది. అప్పటి నుండి ఇంకా అందరూ కరెన్సీ వాడడం స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఒకప్పుడు అసలు కరెన్సీయే లేకుండా, కాయిన్స్ కూడా లేకుండా, వస్తు మార్పిడి ఉన్న సమాజం నుండి పేపర్ కరెన్సీ రావడం, మళ్ళీ ఇప్పుడు ఎలా ఉంది, అన్నీ డిజిటల్ చెల్లింపులే. ఇప్పుడు ఎక్కడ కూడా మనం డబ్బులు ఇచ్చి ఒక వస్తువు కొనుక్కోవట్లేదు, డిజిటల్ చెల్లింపులు, ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం ఇవే. అయితే డిజిటల్ లావాదేవీల్లో ఇండియా ఈ మధ్య అతిపెద్ద విజయం సాధించిందని చెప్పాలి. ఒక చిన్న విలేజ్ నుండి ఢిల్లీ వరకు కూడా కోట్ల రూపాయల్లో నగదు రహిత బదిలీలు జరుగుతున్నాయి, అంటే డిజిటల్ పేమెంట్స్ జరుగుతున్నాయి. అయితే ఇది డిజిటల్ ఇండియా లక్ష్య సాధనకు తొలిమెట్టు అని చెప్పాలి. అయితే ఎక్కడైనా చూడండి, మనం కూడా ఇంకా ఎక్కడా ఎవ్వరూ డబ్బులు తీసుకెళ్ళట్లేదు. చేతిలో ఒక స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు, ఒక చిన్న కిరాణా షాప్ అయినా, చిన్న వస్తువు అయినా, ఒక లక్షల్లో వస్తువు కొనాలన్నా కూడా డబ్బు చెల్లించడం యూపీఏ ద్వారా జరుగుతుంది. అంటే యూపీఏ ఎప్పుడు ప్రారంభమైంది, అంటే పెట్టింది మాత్రం 2016 ఏప్రిల్, కానీ యూపీఏ లావాదేవీలు స్టార్ట్ అయింది జూలైలో, సేమ్ 2016 జూలైలో స్టార్ట్ అయింది. యూపీఏ అంటే యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్. అయితే ఫస్ట్ లావాదేవీలు జూలైలో స్టార్ట్ అయ్యాయి. తర్వాత అదే ఇయర్ 2016లోనే నవంబర్లో డిమానిటైజేషన్ వచ్చింది. అంటే అప్పుడు ఇంకా నగదు కొరత ఏర్పడింది, నోట్స్ అన్నీ పెద్దవి, 2000 నోట్స్ అవన్నీ రద్దు కావడం అవి జరిగింది. అయితే అప్పుడు అదే టైంలో స్టార్ట్ అయిన యూపీఏ చెల్లింపులు, డిజిటల్ చెల్లింపులు, ఆ డిమానిటైజేషన్ వల్ల పూర్తిగా అసలు నోట్ల రద్దు వల్ల ఇంకా ఎక్కువ ఒక ఊపు అందుకున్నాయని చెప్పొచ్చు. ఫస్ట్ అది పేటిఎం ఎక్కువగా ఉండేది, కానీ ఇప్పుడు ఫోన్పే, గూగుల్ పే ఇవి ఎక్కువయ్యాయి, పేటిఎం తక్కువే. వీటి ముందు ఎవరైనా, ఇంకా మీరైనా అంతే, ఫోన్పే, గూగుల్ పే అందరం కూడా. అయితే దాంట్లో ఫోన్పేనే ఎక్కువ ఉంది ఇప్పుడు. ఫోన్పే 46% ఉంటే గూగుల్ పే 34% అండ్ పేటిఎం 14%ే ఉంది. అయితే మనకందరికీ ఇప్పుడు నెట్ బ్యాంకింగ్ కూడా ఉన్నా కూడా మనం అది ఎవ్వరు ఎక్కువ వాడరు. ఈ ఫోన్పే ఏదైనా కొనాలంటే ఫస్ట్ ఫోన్పేనే వాడతారు, ఫోన్పే, గూగుల్ పే. అంటే ఇప్పుడు చిన్న వస్తువు, ఒక వెజిటేబుల్ మార్కెట్కి వెళ్ళాలన్నా, ఒక టీ తాగాలన్నా ఇలాగే ఇస్తున్నారు అందరూ డిజిటల్ పేమెంట్స్ అన్నీ. అయితే ఇదంతా ఈ ఫోన్పేలు, గూగుల్ పేలు మన జీవితంలో ఒక భాగంగా అయిపోయాయని చెప్పాలి. అయితే ఇదిలా ఉంటే ప్రపంచవ్యాప్తంగా దేశాల మధ్య వాణిజ్యం ఎక్కువగా డాలర్స్లోనే జరుగుతుంది. అయితే ఇదంతా కరెన్సీ గురించి ఇప్పుడు ఏంటి అని మనం చూడడం జరిగింది. ఇప్పుడు క్రిప్టో కరెన్సీ అంటే ఏంటి,
అనే తెలుసుకుంటే, క్రిప్టో కరెన్సీ అంటే నగదు యూనిట్స్ను డిజిటల్గా సృష్టించి ఆ యూనిట్ల మార్పిడిని బాగా చెక్ చేసి ధృవీకరించే ఏర్పాటు క్రిప్టో కరెన్సీలో ఉంటుంది. అయితే దీనిపై గవర్నమెంట్ ఆజమాయిషి ఏమాత్రం ఉండదు. ఈ క్రిప్టో లావాదేవీలన్నీ కూడా డిజిటల్గానే జరుగుతాయి. అయితే క్రిప్టో కరెన్సీలు లైట్ కాయిన్, నేమ్ కాయిన్, స్విఫ్ట్ కాయిన్, బిట్ కాయిన్ ఇలా ఎన్నో రకాలుగా ఉంటాయి. కానీ బిట్ కాయిన్దే పై చేయిగా ఉంది. అయితే క్రిప్టో కరెన్సీ భవిష్యత్తులో ఎలా ఉంటుందో అని ఒక అనిశ్చిత స్థితి కొనసాగుతుంది ఇప్పుడు. అయితే బిట్ కాయిన్స్ పెట్టుబడి పెట్టే వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. క్రిప్టో కరెన్సీలో బిట్ కాయిన్దే పై చేయిగా ఉందని చెప్పాలి. అయితే దీనిపై ఈ క్రిప్టో కరెన్సీపై నియంత్రణ ఏది ఉండదు, కాబట్టి దాన్ని చాలా సరిగ్గా చక్కగా ఉపయోగించుకోవాలి. ఇవి దేశ సరిహద్దులకు అతీతంగా చలామణి అవుతుంటాయి క్రిప్టో కరెన్సీ. కాబట్టి చాలా అంతర్జాతీయ ప్రమాణాలు కానీ నియంత్రణలు కానీ చాలా ఖచ్చితంగా ఏర్పాటు చేసుకోవాలి. అయితే ప్రస్తుతం ఈ క్రిప్టో కరెన్సీ సాంకేతికను ఉపయోగించుకుంటూనే డిజిటల్ రూపాయిని వాడుకలోకి తెచ్చారు ఇప్పుడు లాస్ట్ ఇయర్ డిసెంబర్లో. అయితే దానికి క్రిప్టోలు పోటీ కాలేవు ఎప్పుడు. అంటే డిజిటల్ కరెన్సీ అంటే ఒక రకంగా అధికారికంగా ఉన్న క్రిప్టో కరెన్సీ అని చెప్పాలి. కానీ క్రిప్టోలు వాటికి డిజిటల్ కరెన్సీకి పోటీ ఏం కావు. అయితే డిజిటల్ రూపీని పటిష్టం చేయాలి. అంటే క్రిప్టో కరెన్సీ నుండి వచ్చిన సాంకేతిక నుండి వచ్చిన డిజిటల్ కరెన్సీని చాలా పటిష్టం చేయాలి. ఎలా అంటే బ్లాక్ చైన్ టెక్నాలజీని సమర్థవంతంగా ఉపయోగించుకుంటూ ఆ డిజిటల్ రూపీని పటిష్టం చేయాలి. అయితే లాస్ట్ ప్రీవియస్ వీడియో తప్పకుండా చూడండి, దాంట్లో డిజిటల్ రూపీ గురించి చెప్పాను. అయితే మీరు క్రిప్టో కరెన్సీ ఏంటి, డిజిటల్ రూపీ ఏంటి, రెండింటి మధ్య పోలికలు ఏంటి, భేదాలు ఏంటి, ఇవన్నీ ఒకసారి చూసుకోవాలి. థ్యాంక్ యూ.